చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వర్ తో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి పాదపద్మాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగారని, అలిపిరి దాడి జరిగినప్పుడు శ్రీవారు కాపాడారని, కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నారని చెప్పుకొచ్చారు. దేశం అగ్రస్థానంలో ఉండడంతో పాటు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేసే శక్తి సామర్థ్యాలు తనకివ్వాలని స్వామివారిని వేడుకున్నారు చంద్రబాబు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను. వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం. ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమమైన ప్రారంభిస్తాం. అదే సమయంలో 2003 బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు. అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తలుచుకుంటూనే ఉంటాను. రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటాను. నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని. ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది. అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష. దానికోసమే ఆయన ఆశీస్సుతో నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానిది. అందులో తెలుగు ప్రజానీకం ఎప్పుడూ ముందుంటారు. తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి, అగ్రస్థానంలో ఉండాలి, అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకనే ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఇక్కడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానీకం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ
इकडे उ गोविंद नाम स्मरण तप वेरे उ अभी संकल्प चस्ता दाने कटबा मिगल विषय तरह अन्नी विषया राबो रोज माटाड़ता ये विधा रावाल विषयानी ने देवन या दैव संकल्प सहकार उ मन चे पानी अंके मुंकड़कान इकडनी इंका रूम मूर्ण टेपल मिगल विषय चूस तरह नैक्स्ट कार्यक्रम इपड़क प्रजल दूर चूस्ते निजुट प्रजो आनंद राबो रोज एपड़ी तिमल एपू स्वामी प्रार्थ्चन तरह यदा प्रारंभिस्टो यह नेपथ्य इकडनी प्रजल के संकेंतम इप्डी ने ना संकल्प चाला स्पष्ट नैन 40 संवसरा प्रजल कोसम प्रपंच अध्ययन चुस्कू अभी भारत देश प्रजक उपयोगपाली अंदर तेलवर मुंह ना आकांक्ष वा मल्ल राबो रोज अन्नी विषयता के प्रपंच भारतीय गुर्ति वे अंदर तेलवार अग्रस्था भविष्य नंबर वन कम्यूनिटी कम्यूनिटी उ वेंकटेश्वर स्वामी ये राष्ट्रते नो इक अवतारा अला राष्ट्रे जाति मतलबारे अलांट वाल मुंह भारतीय मुंह संकल्प कोसम पे।